ఇంకో విషయం చెప్పాలి. ఆయన ఏమంటున్నాడు, సాక్షులు ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే అడ్వైజర్కి జీతాలు అయితే బోల్డ్ డబ్బులు అయ్యాయి, ఆ డబ్బులు పెట్టి ప్రాజెక్టులన్నీ అయిపోయాయి అంటున్నాడు. వాళ్ళకి ఎంత ఇస్తారో ఏంటో తెలిస్తే ఆయనకి ఆయనలాగా దోచేస్తారు అనుకుంటున్నాడేమో. నేను మనవి చేస్తాను, ఇంకొక చిన్న మీకు చెప్తా, పోలవరం పూర్తి కాకుండానే పోలవరానికి రేకు పెట్టి గేట్లు పెట్టి ఇక్కడి నుంచి బస్సుల్లో జనాన్ని తీసుకెళ్ళి ఎలక్షన్ ముందు గుర్తుంది కదా మీ అందరికీను, చాలా మంది విలేకరులు కూడా వెళ్ళి ఉంటారు, ఇక్కడ భజనలు చేశారు. ఆ భజన చేసినందుకు అక్కడ భోజనాలు పెట్టినందుకు ఎంత ఖర్చు అయిందో తెలుసా, 83 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు భోజనాలకి, ఆర్టీసీ బస్సులకి, ఇక్కడ జనాన్ని తీసుకెళ్లి అక్కడ అక్కడ భజన చేయించుకోవడానికి 83 కోట్లు ఖర్చు పెట్టిన నువ్వు ఇవాళ సాక్షి అడ్వర్టైజ్మెంట్స్ గురించి, అడ్వైజర్ జీతాల గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ఏం నాకు అర్థం కాలేదు. బుర్ర పోయిందా నీకేమన్నా? 83 కోట్ల రూపాయలు గంగలో పోసినట్టే కదా, ఎందుకండి అక్కడ జనం ఎందుకండి? ప్రారంభోత్సవం ఏమన్నాను, పూర్తయిందా ఏమన్నాను, కొంతన్నా పూర్తి చేశావా? వాళ్ళు పూర్తి చేసిన అన్ని చేసినవి ఏంటంటే క్రిటికల్ వర్క్స్ ఏం పట్టుకోరు, బాగా డబ్బులు ఎక్కడ మిగులుతాయి అవి పట్టుకున్నారు. ఈవెన్ పోలవరంలో కూడా రేపు చెప్తాడు కదా, పోలవరంలో కూడా ఏంటి డయాఫ్రామ్లు వేసారు, 400 కోట్లు డయాఫ్రామ్లు వేసారు, కాపర్ డ్యాములు వేయలే. స్పిల్వే కట్టనాయా బాబు అంటే స్పిల్వేకి ముందు కాంక్రీట్ ఉంటుంది కదా, మాస్ కాంక్రీటింగ్ పెద్దగా వేసారు, గిన్నీస్ బుక్ రికార్డు కూడా అయిపోయింది అది. వేసారు, బిల్లు చేసుకున్నారు, గేట్లు లేవు, పిల్లర్స్ కట్టలేదు, అప్రోచ్ ఛానల్ లేదు, స్పిల్ ఛానల్ లేదు, పైలట్ ఛానల్ లేదు, ఏమి లేకుండా నది డైవర్ట్ కాకోకుండానే మొత్తం కట్టేసి బిల్లు చేసుకుని వెళ్ళిపోయారు. ఇవాళ ఏంటి పరిస్థితి, డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది, రిపేర్ చేయడానికి 800 కోట్లు కావాలి, మళ్ళా కాఫర్ డ్యాములు నిర్మాణం చేయకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు వేయటం వల్ల కాఫర్ డ్యాములు వదిలేసిన భాగాల నుంచి నీరు ప్రవహించి అక్కడ పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడి కవర్స్ ఏర్పడి దానికి 2200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. దీన్ని ఏమంటారయ్యా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా, ఇంత దుర్మార్గంగా ప్రోటోకాల్ లేకుండా బిల్లులు చేసుకోవడం కోసం, డబ్బులు కాజేయడం కోసం, తినేయటం కోసం 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని డప్పాలు కొట్టుకోవడం కోసం ఇలా ఖర్చు పెట్టేసి సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు, ఇరిగేషన్ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయం ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా రావాలంటే అధికారం రత్నాలసీమ చేయడానికి, ఉత్తరాంధ్ర గురించి కూడా చెప్పాడు, ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తా అంట. నేను తెలియగలుగుతానయ్యా, మేమన్న పిచ్చోళమా, జనం ఏమన్న పిచ్చోళ్ళా? 14 సంవత్సరాల్లో రావాలసీమ రత్నాలసీమ చేయలేదు కానీ ఇంకోసారి ఛాన్స్ ఇస్తే చేస్తాడంట, ఏంది నాకు అర్థం కాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఒకసారి కంటిన్యూస్ గా 9 సంవత్సరాలు ఉన్నావు కదా, ఈ 9 సంవత్సరాల్లో ఎక్కడైనా రాయలసీమకు సంబంధించినటువంటి పని చేసావా నువ్వు? హండ్రీ నివా గాని ఇంకోటి గాని ఏది చేయలే. ఇవాళ వచ్చి డప్పాలు కొట్టేస్తున్నాడు, కోసేస్తున్నాడు, చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది. ఇంకా ఏదో ఆతృత, ఏదో ఒక విధంగా ఈ వయసులో అయినా చెప్పి కొత్తగా రాజకీయాల్లోకి వస్తే ఏమైనా బగలు తీసి పారేస్తాడేమో అనుకోవచ్చు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండవు, అపోజిషన్ లీడర్గా ఉన్నావు, మీ బాంగారు దళంలో మంత్రిగా ఉండవు, అంతకుముందు అంజీగారి దళంలో మంత్రిగా ఉండవు, కాంగ్రెస్లో మంత్రిగా ఉండవు, ఇంత సుదీర్ఘకాలం పనిచేసి రాయలసీమ రత్నాలసీమ చేయలేకపోయావు, ఇవాళ ఇంకోసారి అవకాశం ఇస్తే రత్నాలసీమ చేస్తానంటే మేము నమ్మాలా, ప్రజలు నమ్మాలా, ఏంటిది అర్థం కాల? అదేమంటే చెప్తున్నాడు హింస అంట, ఆయన శివులు పండించాలనుకుంటే మేము రక్తాన్ని ప్రవహింపజేస్తున్నామంట. ఏమి స్వామి, ఏమి శివులు పండించావు, 14 సంవత్సరాలు నువ్వు ఉండవు, ఏవి బాబు, ఏవి నువ్వు తవ్విన కాలువలు బాబు, ఏవి నువ్వు ప్రారంభించిన ప్రాజెక్టులు బాబు, ఏవి నువ్వు నింపిన రిజర్వాయర్లు ఏమైపోయాయి, ఎక్కడున్నాయి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేశావు? ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్ట్ పట్టిసీమ మినహా, అది ప్రాజెక్ట్ కాదు, ఒక్క ప్రాజెక్టు ప్రారంభించావా, జాతికి అంకితం చేశావా, తినేసేయడం తప్ప ఏమన్నా అర్థం ఉందా? ఇవాళ వచ్చి నీతి వాక్యాలు చెప్పేటటువంటి పరిస్థితి చేస్తున్నావు. చిత్తశుద్ధిగా నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో జలయజ్ఞాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఒక రాయలసీమే కాదు, ఉత్తరాంధ్రనే కాదు, సముద్రంలో కలిసిపోతున్నటువంటి 1000 క్యూసిక్లు 1,00,000 క్యూసిక్లు టీఎంసీలు వాటర్ని
తీసుకొచ్చి భూమార్గం పట్టించాలని కాలువల ద్వారా ప్రవహింప చేయాలని జలయజ్ఞాన్ని ప్రారంభించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన తరువాత మళ్ళా అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్టులందరినీ కదిలించి ముందుకు తీసుకువెళ్తుంటే మీ డబ్బులు ఖర్చు పెట్టలేదు డబ్బులు ఖర్చు పెట్టలేదు మేము ఖర్చు పెట్టాము మేము తినేశాము అని చెప్పేటటువంటి మాటలు చెప్పి నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎన్ని పత్రికలు ఎన్ని రాసినా వాస్తవాలను గ్రహించగలిగినటువంటి పరిస్థితి ప్రజలకు ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఒకదప్పుడు ఉపన్యాసాలు చెప్పినా వాస్తవాలు ప్రజలు గ్రహించగలుగుతారని నేను విశ్వసిస్తున్నాను. మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత పైకి లేపినా వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోగలరని కూడా నమ్ముతా ఉన్నాను. ఇంకా ఏమంటే అడగండి. మర్చిపోయాను, నన్ను ఉద్దేశించి అది చెప్పాలి, మర్చిపోయాను. మీరు మంచి పాయింట్. నన్ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ఇరిగేషన్ మంత్రి గారు పేరు ఎత్తలేదు అనుకుంటా, ఇరిగేషన్ మంత్రి గారు తన నియోజకవర్గంలో గుర్రపు డెక్క కూడా తొలగించలేకపోతున్నాడు, అందువల్ల రైతులే వేసుకుని గుర్రపు డెక్క తొలగిస్తున్నారు. ఈ నోరేసుకు పడతాడు, అదేమంటేనేమో నోరు మెదపలేదు అంటాడు. వ్యవసాయం మీద నేను మాట్లాడితే ఒక్కడు కూడా నోరు మెదపలేదు అంటాడు. నేను నోరు మెదిపితేనేమో నోరేసుకు పడ్డానంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తున్నానయ్యా, ఎక్కడయ్యా గుర్రపు డెక్కని మా రైతులు వేసుకుంది? నాకు అర్థం కాదు. ఒకటి అసలు నేను ఒకటి అడుగుతున్నాను, సూటిగా సమాధానం చెప్పు. రేపు మళ్ళీ వస్తాడుగా ఇరిగేషన్ గురించి మాట్లాడేటప్పుడు. నేను పోలవరం గురించి మూడు ప్రశ్నలు అడిగా, నీకు సిగ్గు లజ్జ ఉంటే ఆ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పు, లేదు ఈ ప్రశ్న కూడా జోడించి చెప్పు. నాలుగో ప్రశ్న ఏమయ్యా, చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రతిపక్ష నాయకులు